హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జరీని బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారు కదా? స్టే హోమ్, స్టే సేఫ్. మరి ఇదేమో కొన్నాళ్ల క్రితం, నిజంగా చిన్నప్పుడు ఇలా మనం బోరింగ్ పంప్ దగ్గర నీళ్లు అవి బాగా కొడుతూ ఉండేవాళ్ళం కదా, ఆ నీళ్ళు ఇంటికి మోసుకొని రావటం. నిజంగా సమ్మర్ వస్తే ఆ జ్ఞాపకాలన్నీ మనకు అలా అలా గుర్తొస్తూ ఉంటాయి. వాటిని మనం పిల్లలతో షేర్ చేసుకుంటూ ఉంటాం. సో చాలా విచిత్రంగా చూస్తూ ఉంటారు, చాలా దూరం నుంచి మనం నీళ్ళని మోసుకొని వచ్చేవాళ్ళం చిన్నప్పుడు అని అంటే. నిజంగానే ఇప్పుడైతే ట్యాప్ తిప్పగానే నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇక నా పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. సో స్టే హోమ్, స్టే సేఫ్, బట్ డోంట్ వేస్ట్ వాటర్. సో వాటర్ని, ఎలక్ట్రిసిటీని కొంచెం మనం జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది లాస్ట్ వీక్ వ్లాగ్, మీకు అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది అన్నమాట, ఎడిటింగ్ చేయడం అది లేట్ అయింది. సో ఆ రోజు నేను ఏం చేశానంటే, పర్ఫెక్ట్గా మనం మామూలుగా ఫంక్షన్స్లో తింటూ ఉంటాం కదా పాలకూర పప్పు, సో అలా ఎలా వస్తుంది ఇంట్లో చేసుకోవడానికి, ఏం మిక్స్ చేస్తుంటారు అనేది నేను చేశానన్నమాట, చూడండి. సో బియ్యం కడిగి పెడుతున్నాను నేను. మార్నింగ్ లేసిన దగ్గర నుంచి నైట్ దాకా ఏదో ఒక వంట చేయడం, వండి పెట్టడం అది సరిపోతూ ఉంది కదా. సో మరి మీరేం చేస్తున్నారు? పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఆడుకోవాలన్నా ఏం చేయాలన్నా కొంచెం కష్టంగానే ఉంది సెలవులు ఉన్నా కూడా, బట్ మనం సేఫ్గా ఉండడం మంచిది. అదే బతికుంటే బచ్చలాకు తింటే సరిపోతుందిలే అనుకునే పరిస్థితి. ఇక్కడ చూశారు కదా, రెండు పప్పులు కందిపప్పు వేసాను, తర్వాత శనగపప్పు వేసాను, అదే మిక్స్ చేస్తూ ఉంటారనమాట. పాలకూర పప్పు పర్ఫెక్ట్గా ఫంక్షన్స్లో చేసినట్లు రావడానికి వాళ్ళు కొంచెం శనగపప్పుని యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను, కాస్త చింతపండు వేశాను. ఇప్పుడు అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో వేసుకున్నాను. దాని తర్వాత పాలకూర శుభ్రంగా కడిగి అందులో వేశాను, మూడు కట్లు వేశాను పాలకూర. పాలకూర కూడా ఎక్కువ క్వాంటిటీలో వేయాలన్నమాట, ఫంక్షన్స్లో చేసినట్లు రావాలి అని అంటే అలా వేయాలి. కాస్త పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని మనం దీన్ని మూత పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉడుకుతుంది కదా, అక్కడక్కడ శనగపప్పు కనిపిస్తూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్లో చేసి చూసారు అని అంటే. సో దీన్ని చక్కగా మెదుపుకొని ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే. సో మరి మన ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా రెసిపీస్ చూస్తూ ఉంటాం కదా. ఇంకొకటి, ఆలూ ఫ్రై కూడా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు బంతులకి. మనం పెళ్లి భోజనాలు, బంతి భోజనం చేసినప్పుడు పెడుతుంటారు కదా. సో మా ఆ స్టైల్లో కూడా నేను చేశాను, తొందరలో మీకు అప్లోడ్ చేస్తాను అది కూడా, చూడండి. సో ఇక్కడ పోపు పెట్టుకుంటూ ఉన్నాను, మీ అందరికీ తెలిసిందే. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ దాకా, అంటే ఎండకి మనం కిచెన్లో ఉండి లేట్గా వంట అది చేసుకుంటే కష్టంగా ఉంటుంది కాబట్టి, కొంచెం మనం ఎర్లీగా వంట అది ఫినిష్ చేసుకొని పిల్లలతో ఏవైనా ఆటలు అవి ఆడటం చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. పోపు అయిపోయింది, ఇంకా పోపు పప్పులో వేసేసాను. మళ్ళీ దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఎప్పటికప్పుడు కూడా మనం రాతండి గిన్నెలో ఏ కూర వండినా, నాన్ స్టిక్లో ఏ కూరలు వండినా, ఏం చేసినా కూడా వెంటనే వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవటం మంచిది, అదొక మంచి అలవాటు అని చెప్పాలి కదా. నెక్స్ట్ నేను ఆ రోజు బెండకాయ ఫ్రై చేశాను సింపుల్గా. సో మరి ఈ బెండకాయ ఫ్రై మనం చేయడానికి నూనె వేసుకొని పోపు దినుసులు వేసేసుకొని ఆ తర్వాత కాస్త ఇంగువ, కొంచెం పసుపు వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. మరి కూరగాయలు అవి దొరుకుతున్నాయి మనకు బాగానే, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము, కానీ అంత ఫ్రెష్గా ఉండట్లేదు కూరగాయలు. మీరు ఒక పని చేయండి, ఫ్రెష్గా ఉన్న చోటు నుంచి తెచ్చుకొని స్టోర్ చేసుకోండి. మరీ మరీ రోజు బయటికి వెళ్లకుండా మీరు వారానికి సరిపడా ఇంతకుముందు ఎట్లా తెచ్చుకునేవాళ్ళు అలాగే తెచ్చుకోండి. కాస్త కరివేపాకు, ఉల్లిపాయ వేశాను. మనం ఎన్ని చేసి పెట్టినా కూడా ఇది బాగాలేదు అది బాగాలేదు అని కొన్ని కొన్నిసార్లు కామెంట్స్ వింటున్నాము. ఇవన్నీ చక్కగా సర్ది పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను ఎప్పుడూ కూడా వంట స్టార్ట్ చేసేసి తర్వాత కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కూరగాయలు అవి తరుక్కుంటూ వంట చేసుకుంటాను. ఇది నాకు ఆఫీస్కి వెళ్తున్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది అన్నమాట. మీరు అక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నట్లయితే కారం ప్యాకెట్ కనిపిస్తుంది కదా. సో మరి ఆ కారాన్ని ఇప్పుడు నేను డబ్బాలో కూడా పోయాలి. ఎప్పుడు కూడా మనం కారం కావాల్సినంత బయట తీసి పెట్టుకొని మిగిలింది చక్కగా మళ్ళీ దానికి మూత పెట్టేసి, అంటే కవర్కి ఇంకేదైనా దారంతో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ అలా కట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో మంచి క్లాత్ బ్యాగ్లో పెట్టేసేసి పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజులు వస్తుంది మీకు, చాలా రోజులు వస్తుంది కారపొడి. ఈ సీజన్లో మనం మిరపకాయలు, పసుపు ఇవన్నీ పట్టించుకుంటూ ఉంటాం కదా, చింతపండు అవన్నీ, అంటే సంవత్సరానికి సరిపడా తెచ్చుకున్నట్లయితే అవన్నీ కూడా మనం స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉన్నాం. ఇంతకు మీరు వడియాలు పెడుతున్నారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మొత్తానికి అందరైతే అంటున్నారు, అబ్బా బయటికి వెళ్ళలేకపోతున్నాం, బయటికి వెళ్ళలేకపోతున్నాం. అసలు ఊరికి నిజంగా అంతగా వెళ్తూ ఉంటారా బయటికి, నాకు అర్థం కావట్లేదు.
తెలియట్లేదు, మీరు కొంచెం చెప్పండి. ఏంటంటే ఈ టైంలో సీరియస్గా ఫ్రెండ్స్ మనం స్టే హోమ్ స్టే సేఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇంట్లో ఉండడం చాలా అవసరము, బయట తిరగకుండా ఉండటం అనేది చాలా అవసరం. గవర్నమెంట్ కూడా మన మంచి గురించి చెప్తూ ఉంది, మనం బాగుండాలనే చెప్తూ ఉంది, ఆరోగ్యంగా ఉండాలనే చెప్తూ ఉంది. సో మరి చెప్పలేము మనం బయటకు అత్యవసర పరిస్థితులు, అంటే మనం పాలు కూరగాయలు మెడిసిన్స్ ఇలాంటివి తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు మాస్క్ వేసుకొని వెళ్ళండి. బయట నుంచి రాగానే కూడా శుభ్రంగా కాళ్ళు చేతులు 1 మినిట్ వరకు సబ్బు వేసుకొని కడుక్కోండి. అది చాలా ఇంపార్టెంట్. ఏవి తెచ్చినా కూడా నేను ముందు ఇంటి బయటే పెట్టి ఒక టబ్బు పెట్టి అందులో నీళ్లు పోసి వెనిగర్ ఉప్పు వేస్తూ ఉన్నాను. వేసి అవన్నీ అందులో వేసి ఒక 1/2 అవర్ ఉంచిన తర్వాత మళ్ళీ ఒక క్లాత్ వేసి, పొడి క్లాత్ వేసి దాని మీద వేస్తూ ఉన్నాను అన్నమాట. సో అట్లా వేస్తూ ఉంటే ఆ చెమ్మంతా పోతుంది, కూరగాయలు కూడా శుభ్రం అయిపోతాయి, వాటి మీద ఉన్న మందులు అవన్నీ కూడా పోతాయి కాబట్టి చాలా శుభ్రంగా ఉంటాయి అన్నమాట. మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి. ఆకుకూరలు అవన్నీ కూడా మీరు పేపర్లో చుట్టి పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో ఎలాగో కడుగుతున్నారు కదా బయట నుంచి తేగానే. సో అలా చేయండి. ఇది నైట్ నేను ఆ రోజు చపాతి మేతి చమన్ చేశాను కదా, అప్లోడ్ చేశాను కదా మేతి చమన్, మీరు అందరూ చూసారా లేదా ఒకసారి చూడండి, ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది. ఆ రోజు చపాతీలు చేస్తున్నప్పుడు తీసినటువంటి వీడియో అన్నమాట. ఓన్లీ మేతి చమన్ ఒకటే మీకు అప్లోడ్ చేశాను, చపాతీస్ అప్లోడ్ చేయలేదు ఆ రోజు నేను. సో చపాతీలు కూడా మనం ఎక్కువ ఆయిల్ లేకుండా సన్నని మంట మీద కాల్చుకున్నట్లయితే చాలా మెత్తగా ఉబ్బి వస్తాయి, బాగుంటాయి. నైట్ ఫుడ్ కూడా లైట్ ఫుడ్ తినాలి, ఇంకా వెయిట్ తగ్గాలి అని అనుకున్న వాళ్ళు ఇట్లా మీరు పుల్కాస్ కానీ చపాతీస్ కానీ ప్రిఫర్ చేయండి. వెయిట్ తగ్గడానికి కూడా ఇది మంచి టైం అని చెప్పాలి. బోర్ కొడుతోంది, ఏం చేయలేకపోతున్నాం, బయటకు వెళ్ళలేకపోతున్నాం అని అనుకున్న వాళ్ళు, మీరు డైటింగ్ ఎప్పటి నుంచో చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు, ఎస్ ఇప్పటి నుంచి నేను చేస్తాను, ఖచ్చితంగా నేను చేయగలను, నేను తగ్గగలను అని దృఢ సంకల్పంతో మీరు స్టార్ట్ చేయండి. డెఫినెట్గా మీరు వెయిట్ తగ్గుతారు. ఇంకో వ్లాగ్ కూడా ఉంది, నేను ఇంకా ఎడిటింగ్ చేయలేదు, చేస్తాను. ఆ రోజు నేను చేసినటువంటి మేతి చమ్మన్ని మేము నైట్ తింటూ ఉన్నప్పుడు తీసినటువంటి వీడియో నిజంగా బాగుంది అని ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మా ఇంట్లో కూడా మా వారు మా పాప మెచ్చుకున్నారు బాగుంది ఈ రెసిపీ అని, నాకు చాలా సంతోషం వేసింది. సో మీరు కూడా మంచి మంచి వంటలు చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి, మీ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని వాళ్ళకి చూపించండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్నాళ్ళు ఏమైనా చేయలేకపోయాము, వాళ్ళకి మంచి వంటలు వండి పెట్టలేకపోయాము అంటే ఇదే టైము, చేసి పెట్టండి ఓకే. తర్వాత నేను నైట్ ఆ రోజు కొంచెం పన్నీర్ మిగిలిపోయింది మేతి చమన్ చేశాక, సో దాన్ని అండ్ ఇంకొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి నేను వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాను అన్నమాట. కొంచెం ఆయిల్ వేసి సాజీరా దాల్చిన చెక్క తర్వాత బిర్యానీ ఆకు వేసాను. ఎప్పుడు కూడా బిర్యానీ ఆకు వేశాక ఆ ఫ్లేవర్ ఆయిల్కి పట్టాక ఆకు తీసేస్తాను నేను, ఈ టిప్ని ఫాలో అవుతూ ఉంటాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేశాను, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆకు తీసేసుకోవచ్చు. నెక్స్ట్ పుదీనా వేశాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లో పట్టిన తర్వాత తీసేస్తాను. అంటే నేను ఇలా చేస్తుంటాను ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేయండి ఖచ్చితంగా అని కాదు, మీరు కూడా చేస్తూ ఉంటే ఇది ఎంతవరకు ఉంటే బాగుంటుంది, ఇంగ్రీడియంట్ ఎంతవరకు మగ్గితే బాగుంటుంది, ఎలా అనేది మీకే తెలిసిపోతుంది కదా. సో అలా అన్నమాట, ఏదైనా కూడా చేస్తూ ఉంటే మనకు తెలిసిపోతుంది. నేను చిన్న క్యాప్సికమ్ ముక్క వేసుకున్నాను, చిన్న ఆలు ముక్క, చిన్న క్యారెట్ ముక్క తరిగేసి వేసుకున్నాను. అండ్ ఇది బాగా మగ్గిన తర్వాత, కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం పన్నీర్ వేస్తాం. ఈ ముక్కలన్నీ కూడా కొంచెం బాయిల్ అవ్వాలి, గట్టిగా ఉంటాయి కాబట్టి, కావాలంటే ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. చక్కగా ఫ్రై అయితే అజ్నమోటో, టమాటో సాస్, చిల్లీ సాస్ ఇదే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా ఏ ఫ్రైడ్ రైస్కైనా, అనే కదా. కానీ నేను మాత్రం ఇవి యాడ్ చేయలేదు, సింపుల్గా మనం కాస్త గరం మసాలా, కాస్త ధనియాల పొడి వేసుకుంటే చాలు ఫ్రైడ్ రైస్ దానంతట అదే బాగుంటుంది. పన్నీర్ వేసాను, ఇది కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్నా. ఇప్పుడు కొంచెం పసుపు వేసాను. సో ఏదైనా కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో, అంటే ఈ మధ్యకాలంలో మనకు బాగా బయట తినడం అనేది అలవాటు అయిపోయింది, ఆ స్టైల్లో రెసిపీస్ కావాలని కూడా అనుకుంటూ ఉంటాం. అండ్ అలాగే ఇంట్లో శుభ్రంగా మన పాత పద్ధతుల్లో అమ్మ నాన్నమ్మ చేసినట్లుగా, మన అమ్మ అత్తయ్య చేసినట్లుగా ఇట్లాంటి రెసిపీస్ మనం చేసుకొని తినాలి అని అనుకుంటూ ఉంటాం. సో 2 టైప్స్ మేము చేసుకుంటూ ఉన్నాం,
మీరు ఈ బ్లోగ్ అంతా అబ్జర్వ్ చేస్తే అది మీకు తెలుస్తుంది. ఇక్కడ తీసేస్తున్నాను చూడండి బిర్యానీ ఆకు. సో ఇట్లా ఆకులు ఆకులు అవి కనిపిస్తే మా ఇంట్లో తినరు. సో అందుకని నేను ఇది నేర్చుకున్నాను, ఆలోచించాను అన్నమాట. నిజమే ఆయిల్ మనం దాన్ని ఫ్రై చేస్తాం కాబట్టి అక్కడ దాకా ఆ ఫ్లేవర్ వస్తుంది, తర్వాత తీసేస్తాం కదా ఎలాగో, అందుకే అప్పుడే తీసాను. మూత పెట్టుకున్నాను కాబట్టి మగ్గించాను. అండ్ చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులో కాస్త కారం ఉప్పు, నేను చెప్పినట్టు ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటాను. వేసుకున్నాక మళ్ళీ బాగా కలపండి. పిల్లలకి కూడా మీరు వంట చేస్తున్నప్పుడు వాళ్ళని పక్కన నించోబెట్టుకోండి, ఏవైనా కబుర్లు చెప్తూ వంట చేస్తూ ఉండండి. మరి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చేదోడు వాదోడుగా వంటలు అవి చేస్తూ ఉండండి, బాగుంటుంది. చాలామంది ఇప్పటికి ఎంత లాక్డౌన్ వచ్చినా కూడా వంట రూమ్లోకి జెంట్స్ రావడానికి ఇష్టపడరు. ఇక జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నట్లయితే అబ్బాయి వంట రూమ్లోకి వస్తే వాళ్ళ అమ్మ అప్సలు ఒప్పుకోరు. ఇంత జనరేషన్ మారుతున్నా కూడా కొంచెం మనం మారాలి, మారాల్సిన అవసరం కూడా ఇది. కొన్ని అలవాట్లు మనం మార్చుకోవచ్చు ఈ లాక్డౌన్లో, అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటని నేను అనుకుంటూ ఉన్నాను. అలాగే చాలామంది అయితే ఇంకో కోణంలో చూస్తే చాలామంది కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చక్కగా వంటలు అవి చేసుకుంటారు, అన్ని పనులు కూడా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు వయసుతో సంబంధం లేకుండా. ఇక్కడ నేను కొంచెం కోకోనట్ మిల్క్ యాడ్ చేశాను, కొంచెం మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అనేసి. ఇది కేరళ స్టైల్లో ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉన్నాను నేను కాబట్టి నేను కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాను అన్నమాట. ఇందులో కేరళ వాళ్ళు చాలా చాలా అన్ని వంటల్లోనూ ఇలా కొబ్బరి మిశ్రమం కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి, నెక్స్ట్ తర్వాత ఎక్కువగా కొబ్బరి పాలు యాడ్ చేస్తూ ఉంటారు. మీరు చూసేసారు కదా గరం మసాలా అవి యాడ్ చేశాను. సో నెక్స్ట్ కలుపుకుందాం, ఇలా చక్కగా కలియబెట్టుకుంటే రెడీ అయిపోయినట్టే. ఆ రోజు ఎలా గడిచింది ఫ్రెండ్స్, మరి ఎలా ఉంది మీ రోజులు, ఎలా గడుస్తున్నాయి? స్టే హోమ్ స్టే సేఫ్.